సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా ముగ్గురు ఎంపీలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు దీంతో ఈ వివాదం మరోసారి చర్చనాంశంగా మారింది విద్వేష వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై ఎఫ్ఎస్ఐఆర్ దాఖలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనురుద్ బోస్ జస్టిస్ త్రివేది కూడిన దర్మాసనం విచారణ జరిపి స్టాలిన్ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వానికి మంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా ముగ్గురు ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది మంత్రిపై ఎఫ్ఎస్ఐఆర్ దాఖలు చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తమ వాదన ఏంటో తెలియజేయాలని తమిళనాడు సర్కారును ఉదయనిధిని ఆదేశించింది తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో జగన్నాథ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు అనుచిత వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు అనేక సార్లు కలుగజేసుకుని ఆదేశాలు జారీ చేసిందని మంత్రి ఉదయనిధిపై కూడా ఎఫ్ఎస్ఐఆర్ నమోదుకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు ఈ నేపథ్యంలో మంత్రి ఉదయనిధితో పాటు తమిళనాడు ప్రభుత్వం ఎంపీలు ఏ రాజా తిరుమావళవన్ వెంకటేశన్ తమిళనాడు డీజీపీ గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేవాదాయ శాఖ మంత్రి పీకే బాబు కూడా జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ త్రివేదితో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది పిటిషన్ను స్వీకరించేందుకు తొలుత విముఖత వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ను కోరింది అక్కడ విచారణ జరుగుతుందని తెలిపింది అయితే ఆ తర్వాత కేసు విచారణకు అంగీకరించింది ధర్మాసనం ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారంటూ సుప్రీంకోర్టు పిటిషన్ను వేసిన న్యాయవాది బి జగన్నాథ్ను ప్రశ్నించింది ఈ ప్రశ్నకు స్పందించిన న్యాయవాది ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి తన ప్రసంగంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు అని బదిలిచ్చారు సాధారణ వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ చేశారంటే పెద్దగా పట్టించుకోనవసరం లేదని కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి బాధ్యతాయుతమైన మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అంతేకాదు విద్యార్థులను సైతం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటూ సర్క్యులర్లు జారీ చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు దీని ద్వారా విద్యార్థులను సైతం బలవంతం చేస్తున్నారని మంత్రి ఉదయనిధి అటువంటి ప్రకటనలు చేయకుండా నిరోధించాలని ఆయనపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరుతున్నానని నాయుడు కోర్టుకు బదిలిచ్చారు నోటీసులు జారీ చేస్తున్నాం ఎఫ్ఎస్ఐఆర్ నమోదు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా మీరు న్యాయస్థానాన్ని పోలీస్ స్టేషన్గా మారుస్తున్నారు మీరు హైకోర్టుకు వెళ్లి ఉండాల్సింది అని ధర్మాసనం పేర్కొంది సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మంత్రిగా ఉన్నందువల్ల ఎవరూ ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయలేదని అందుకే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలిపారు న్యాయవాది సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు గాను తమిళనాడు ప్రభుత్వానికి మంత్రి ఉదయనిధి కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంపై స్పందించారు డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ క్రమంలో మంత్రిని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు వివరణ కోరింది సనాతన ధర్మం అంటే ఏంటో వివరించమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సనాతన ధర్మం నాగరిక సమాజంలో సమానత్వం గురించి మాట్లాడుతుందా లేదా పాత అనాగరిక పద్ధతి గురించి మాట్లాడుతుందా అని అన్నారు ఇళంగోవన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నిర్వహించిన సదస్సులో ఒక మంత్రి పాల్గొనడం అనేది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు పిటిషనర్ దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు ప్రతివాదులుగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పీటర్ అల్ఫోన్స్ ఎంపీ ఏ రాజా తోల్ తిరుమావళవన్ మరికొందరు పేర్లను చేర్చారు సనాతన ధర్మం హిందూ మతానికి వ్యతిరేకంగా మరోసారి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని పిటిషన్లో కోరారు అంతేకాదు అసలు ఈ సదస్సుకు పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు బాధ్యులపై కార్యక్రమం నిర్వహించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో రాష్ట్ర డీజీపీ నుంచి వివరణ తీసుకోవాలని కోర్టును కోరారు ఈ కార్యక్రమం నిర్వహించిన సంస్థకు బాధ్యులు ఎవరు ఎందుకోసం ఈ సమావేశం నిర్వహించారు వంటి అంశాలపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశించాలని హోం సెక్రటరీ సీబీఐ డైరెక్టర్ని ఆదేశించాలని కోర్టును కోరారు న్యాయవాది అలాగే సెకండరీ స్కూళ్లలో సనాతన ధర్మంపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని తమిళనాడు ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు అంతకుముందు సనాతన ధర్మాన్ని జబ్బులతో పోలుస్తూ దానిని కూకటివేళ్లతో పెకిలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి ఈ అంశంపై రాజకీయ ప్రముఖులు హిందూ సంఘాల నేతలు సహా ఎంతో మంది తీవ్రంగా స్పందించారు ఈ నేపథ్యంలోనే హైకోర్టు మాజీ న్యాయమూర్తులు బ్యూరోక్రాట్స్తో సహా రెండు వందల అరవై రెండు మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే విద్వేషపూరిత ప్రసంగాల కేసులు అధికారికంగా ఫిర్యాదులు అందే వరకు ఎదురు చూడకుండా సుమోటోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను పోలీసులను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును కోరారు చెన్నైలో జరిగిన తమిళనాడు ప్రగతిశీల రచయితలు కళాకారుల సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కాకుండా దాన్ని నిర్మాలన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి